Hello everyone, welcome to Krishna Education Academy. SSC, MTS, all the results sambandhinchaithe chudandi okka comment roopamlo pettaru. MTS all the result anevi eppudani adugutunnaru chaala mandi comment roopamlo. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తుండ్రో, ఫాలో అవుతుండ్రో, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ పరీక్ష ఫలితాలకు సంబంధించి అయితే చూడండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి. స్క్రిప్ట్ అనేది చేయొద్దు. చూడండి, దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. చూడండి, ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ పరీక్ష ఫలితాలకు సంబంధించి అయితే చూద్దాము. చూడండి, ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ పరీక్ష ఫలితాల విషయానికి వస్తే చూద్దాము. చూడండి, ఈ పరీక్ష ఫలితాల విషయానికి వస్తే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయినా కానీ, సెకండ్ వీక్లో అయినా కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చాలా మంది అయితే కామెంట్ రూపంలో అడుగుతున్నారు, సార్ ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ పరీక్ష ఫలితాలు అనేవి ఎప్పుడు అని అడుగుతున్నారు. నేనేంటిదంటే చెప్పేది, ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ పరీక్ష ఫలితాలు అనేవి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోపైనా కానీ, సెకండ్ వీక్ లోపైనా కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ పరీక్ష ఫలితాలు అనేవి ఫలానా తేదీ ఫలితాలు విడుదల చేస్తామని ఇంకా ఒక డేట్ అనేది రిలీజ్ చేయలేదు. మనకు వచ్చేసి ఏంటిది అంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైనా లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం కాబట్టి అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని, దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నాను. ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ మీరు అనేది ఆ పరీక్ష అనేది రాశారు కదా, దానికి సంబంధించి ఆన్సర్ కీ అనేది రిలీజ్ అయింది మొన్న. మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్ కూడా వచ్చింది, ఆన్లైన్ ప్రాసెస్ కూడా అయిపోయింది మొన్న 21వ తేదీ లాస్ట్ ఎండింగ్ డేట్ అయితే అయిపోయింది సెకండ్ నోటిఫికేషన్ సంబంధించి. ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ ఆ నోటిఫికేషన్ సంబంధించి సెకండ్ నోటిఫికేషన్ కూడా ఉంది కదా, దానికి కూడా అప్లై చేసుకుంటారు. నేను చెప్పేది ఒకటి, ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ ఈ ఫస్ట్ నోటిఫికేషన్ సంబంధించి దాంట్లో ఎవరైనా తక్కువ మార్కులు వచ్చినంటే మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్ కూడా ఉంది. ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ ఆ నోటిఫికేషన్ అనేది అది అప్లై ప్రాసెస్ కూడా ఎండింగ్ అయిపోయింది. వీటిలో తక్కువ మార్పులు వచ్చినాయని దిగులు చెందకండి, మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికి సంబంధించి బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరూ నేను చెప్పేది ఒకటి, ఆ సబ్స్క్రైబర్స్కి అందరికీ కొత్తగా చూస్తున్న వాళ్ళకి నేను ఒకటి చెప్పేది, నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా రానివ్వండి, ముందు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీరు సబ్జెక్ట్ కానీ గ్రిప్ తెచ్చుకుంటే ఎస్ఎస్సిలో సంబంధించి ఏ జాబ్ అయినా కూడా మీరు కొడతారు. నేను చెప్పేది ఒకటి, ముందు సబ్జెక్ట్ నేర్చుకోండి, ఈ నోటిఫికేషన్ గురించి ఆలోచించకండి. నోటిఫికేషన్లు అనేది ఎప్పుడైనా రాని, ఈరోజైనా రాని, రేపైనా రాని, నోటిఫికేషన్లు అనేవి ఎప్పుడైనా రానివ్వండి. మీరనేది సబ్జెక్టు బాగా గ్రిప్లో తెచ్చుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్గా అనుకుంటే నోటిఫికేషన్లు పర్లేదు, 2024లో నోటిఫికేషన్లు అనేది ఒకవేళ రిలీజ్ అయితే నోటిఫికేషన్లు అనేవి మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు ఇప్పటి నుంచి కానీ బాగా ప్రిపేర్ అయితే అప్పటికి మీరు బాగా గెయిన్ అవుతారు. సపోజ్ నవంబర్లో రాని, ముందు చదివి పెట్టుకుని ఉంటే బాగా సబ్జెక్టు కానీ గ్రిప్లో కానీ పెట్టుకుంటే అప్పటికి మీకు ఆ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మీరు అనేది అప్పుడు బాగా రివిజన్ చేసుకోవచ్చు.
ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత చదవాలంటే అది చాలా సులువు కాదు. మీరు నోటిఫికేషన్ రాకముందే ముందు వాంటెడ్ యాప్టిట్యూడ్ అయినా కానీ రీజనింగ్ అయిన జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ సంబంధించిన కానీ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ సంబంధించిన కానీ కరెంట్ అఫైర్స్ కానీ జనరల్ స్టడీస్ సంబంధించినా కానీ ఏదైనా కానీ మీరు ముందు సబ్జెక్ట్స్ కానీ బాగా గ్రిప్లో కానీ వస్తే నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా రానివ్వండి, ఏ క్షణంలో అయినా రానివ్వండి. నోటిఫికేషన్ గురించి ఆలోచించకండి, ముందు సబ్జెక్ట్ అనేది నేర్చుకోండి. సబ్జెక్ట్ అనేది మీరు సబ్జెక్ట్ అనేది నేను ఒకటి చెప్పేది, ముందు ప్లాన్గా వేసుకోండి, టైం టేబుల్ వేసుకోండి ప్లానింగ్గా. ఈ టైంలో ఇది చదవాలి, ఈ టైంలో ఇది చదవాలని మీరు ముందు ప్లాన్ చేసుకుంటే ఆ నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి. మీరు సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేసుకుంటే ఎప్పుడైనా రానివ్వండి, ఆ జాబ్ అనేది కొట్టేస్తారు. సపోజు ఈరోజు ఉంది, ఈ చాప్టర్ కంప్లీట్ చేయాలి, తర్వాత ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలి, చాలా టెస్టులు రాయాలి, మీకు జాబ్ వచ్చే వరకు మీరు చదువుతూ ఉండాలి ఆ ఎగ్జామ్ అయిపోయేదాకా, అప్పుడు మీకు జాబ్ అనేది ఈజీగా వస్తుంది. తక్కువ మార్కులు వచ్చినాయి అంటే కారణం ఏంటి, మీరు చదవకే కదా నేను చెప్పేది. ఇప్పుడు నేను చెప్పేది మీరు ముందుగానే సబ్జెక్టుగా నేర్చుకుంటే బాగా, తర్వాత ఏ నోటిఫికేషన్ అయినా రానివ్వండి, మీరు అనేది సులువు పడతారు జాబ్ అనేది. నేను చెప్పేది అది. ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ పరీక్ష ఫలితాలకు సంబంధించి విషయానికి వస్తే, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయినా కానీ సెకండ్ వీక్లో అయినా కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ పరీక్ష ఫలితాలు అనేవి. ఫలానా తేదీ ఫలితాలు విడుదల చేస్తామని ఇంకా ఒక డేట్ అనేది రిలీజ్ చేయలేదు. మనకు వచ్చేసి ఏంటిది అంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం కాబట్టి, అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని, దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నాను. అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.